రిషి వసుధరా అనుపమ చూసి షాక్ అవుతారు కదా. ఇక అనుపమ ఏంటి రిషి నన్ను చూసి షాక్ అయ్యారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునండి, మిమ్మల్ని విశ్వంసార్ వాళ్ళ ఇంట్లో చూసి నేను షాక్ అయ్యాను. నేను ఇక్కడ 3 సంవత్సరాలు ఉన్నాను కానీ మీ గురించి ఎప్పుడు నాకు తెలియదు, మిమ్మల్ని ఎప్పుడు కలిసింది కూడా లేదు, మీ పేరు కూడా వినింది లేదని చెప్పేసరికి నేను ఇంటికి దూరమయ్యి ఎన్నో ఏళ్ళయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అనుపమ్మ. అప్పుడు ఏంజల్, ఏంటత్తా నీకెలా తెలుసు రిషి వసుధరా అని అడుగుతూ ఉంటుంది. వీళ్ళని నేను అరకులో చూశానమ్మా, అరకులో రిషిపై 2 సార్లు అటాక్ జరిగింది, 2 సార్లు నేనే కాపాడాను అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా, అక్కడికి వీళ్ళిద్దరూ ఇక వాళ్ళ డాడీ మాత్రం వచ్చారు, వాళ్ళ అమ్మ తనతో పాటు రాలేదు. రిషి, ఇప్పటికైనా చెప్పు మీ అమ్మ ఎక్కడ ఎలా ఉంది, తను ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అసలు మా అమ్మ గురించి నీకెలా తెలుసు మేడం, మీకు మా అమ్మకి ఏంటి సంబంధం చెప్పు అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అంటూ ఉంటుంది. మీ అమ్మ ఎలా ఉందో ఏం చేస్తూ ఉందో తెలుసుకోవాలని నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ తను ఎక్కడుందో నాకేమీ తెలియటం లేదు. ప్లీజ్ రిషి, నా కోసం నిజం చెప్పు, ఎక్కడ ఉంది చెప్పు రిషి అని అడుగుతూ ఉన్నప్పుడు ఇక ఏంజల్, చెప్పు రిషి మీ అమ్మ కోరిక ప్రకారం నేను పెళ్లి చేసుకున్నాను అన్నావు, అలాంటిది మీ అమ్మగారు ఎక్కడ, మీ అమ్మగారితో ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడించమంటే అది కూడా జరగదు అంటున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు రిషి అని చెప్పు అడుగుతున్నప్పుడు ఇప్పుడు నేను నిజం చెప్పాలా వద్దా అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇక విశ్వం కూడా, మా అమ్మాయి అనుపమ చాలా కోపం మొండిది కూడా, తను ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోదు నాన్న, నువ్వు నిజం చెప్పు, ఎలాగైనా సరే జగతి గురించి నిజం తెలుసుకుంటుంది, అదేదో నువ్వే చెప్పేస్తే సరిపోతుంది కదా, అసలు జగతి ఎక్కడ ఏమైంది అని అడుగుతూ ఉంటాడు విశ్వం కూడా. అప్పుడు నేనేం చేయాలనేది కూడా నిజం చెప్పేయాలా వద్దా అని అమ్మ గురించి వెతుక్కుంటూ వచ్చిన తన ఫ్రెండ్కి అమ్మ లేదని నిజం తెలిస్తే తను తట్టుకోగలదా అని చెప్పేసి ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు రిషి. అప్పుడే మహేంద్ర రిషికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే 1 నిమిషం నేను మా డాడీతో మాట్లాడి ఇప్పుడే వచ్చి చెప్తానని చెప్పేసి ఇక మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే, డాడ్ ఇంకా నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అనుపమ గారంట అమ్మ ఫ్రెండ్ అంట, అమ్మ ఎక్కడ ఏమైందని చెప్పి అడుగుతున్నారు అనేసరికి, నాన్న రిషి నువ్వు వెళ్ళి విష్ కాలేజీకి ఎక్కలదా, అనుపమ నీకెళ్ళెదురైంది అని అడిగేసరికి, అనుపమ గారు ఎవరో కాదు విశ్వం సార్ వాళ్ళ అమ్మాయి అంట, మేము విశ్వం సార్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ అనుపమ గారు మమ్మల్ని చూసి అమ్మ గురించి అడుగుతున్నారు డాడ్, నన్ను ఏం చేయమంటారు డాడ్, నిజం చెప్పేయాలా వద్దా అని అడుగుతూ ఉన్నప్పుడు నాన్న రిషి ఇప్పుడు అనుపమకి జగతి లేదన్న విషయం తెలిస్తే తను తట్టుకోలేదు, అంటే డాడ్ మీకు అనుపమ గారు తెలుసా, ఆ రోజు మీరు కలవరించింది ఆ అను ఈ అనుపమేనా అని అడుగుతూ ఉంటాడు. ఇక రిషి దగ్గర నిజం దాచడం కరెక్ట్ కాదని చెప్పి, అవును నాన్న ఆ అనునే ఈ అనుపమ, అంటే డాడ్ మీరు అనుపమ ఇక అమ్మ ముగ్గురు ప్రాణ స్నేహితులా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, ఈ విషయం మీ దగ్గర దాచిపెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న, ఎప్పుడో చెప్పి ఉండాల్సింది, ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చేది ఉండేది కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరేలే డాడ్, రేపు మీరు ఇక్కడికి వస్తారా అని అడుగుతూ ఉంటాడు. సరే నాన్న, నేను తప్పకుండా రేపు విష్ కాలేజ్ దగ్గరికి వస్తాను అనేసరికి, లేదు డాడ్, మీరు డైరెక్ట్గా విశ్వం సార్ ఇంటికి రండి, ఈరోజు నైట్కి జాగ్రత్తగా ఉంటారా లేకపోతే ఈరోజు నైటే నీ దగ్గరికి వచ్చి నేను ఇక్కడ తీసుకురమ్మంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, నేను జాగ్రత్తగా ఉంటాను, రేపు వచ్చేస్తాను, అనుపమ అన్ని ప్రశ్నలకి సమాధానం నేనే చెప్తానని నువ్వు తనకు చెప్పు నాన్న అనేసరికి, సరే డాడ్ అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేసి అనుపమ్మ గారి దగ్గరికి వచ్చి, రేపు మా డాడీ ఇక్కడికి వస్తాడు, మీరు ఏ ప్రశ్నలు అడగాలనుకున్నా మా డాడీని అడగండి, నేను ఇప్పుడు మీకు సమాధానం చెప్పలేను, ప్లీజ్ నన్ను క్షమించండి అని అనుపమ్మను క్షమాపణలు అడుగుతూ ఉన్న రిషి. ఇక అనుపమ్మ కూడా ఏమీ చేయలేక, సరే రిషి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది.